కూటమిలో లుకలుకలు రావాలని పదే పదే వైసీపీ కోరుకోవటంలో తప్పలేదు. కానీ ఆ పరిస్థితి అస్సలు రానివ్వను అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను హాజరైన సభలలో కూడా సీఎం చంద్రబాబు ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఆయన పాలన అనుభవం నుంచి తానెంతో నేర్చుకుంటున్నాను అని చెబుతున్నారు. తనకి ప్రజాదరణ ఉండొచ్చు, కానీ సీఎం చంద్రబాబుకి పాలన అనుభవం ఉందని, ఆయన నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుంది అని తాజాగా చెప్పారు పవన్. ఆ వీడియో ఎప్పుడు వైరల్గా మారింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎందుకు రాష్ట్రానికి అవసరమని చూస్తే, ఇన్ని అప్పుల్లో ఉండి ఏ ఎన్నిసార్లు రివ్యూ చేసినా డబ్బులు లేవు ఏ అకౌంట్స్లో కూడా. కానీ ఆయన అనుభవం వల్ల ఫైనాన్స్ మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు కాబట్టి ఇన్ని లక్షల మందికి మొదటి తారీఖునే ఆయన పెన్షన్లు ఇవ్వగలిగారు. అది ఆయన అనుభవం. నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో కానీ పరిపాలన అనుభవం లేదు. నేను నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళని, నాకంటే రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ వెంట నడవడానికి, వాళ్ళ వెనక నడవడానికి, వాళ్ళ పక్కన నడవడానికి, నేర్చుకోవడానికి నేనేం సంకోచించే వ్యక్తిని కాదు. అలాంటి అనుభవజ్ఞుడి దగ్గర, అలాంటి పరిపాలన దక్షత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏమాత్రం తక్కువ అనుకోను. ఇది ఎందుకు మీకు దృష్టికి తీసుకొస్తున్నానంటే, ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఒక నాయకులు సరిపోరు, చాలామంది నాయకుల సమూహం కావాలి. అది గ్రామాల నుంచి రాష్ట్రాల దాకా నాయకుల సమూహం కావాలి. అలాంటి నాయకుల సమూహం కోసం నేను తాపత్రయం. ఎన్నికల ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం వేరు, ఎన్నికల తర్వాత అది మరింతగా బలపడింది. పవన్ కళ్యాణ్కి 21 సీట్లు వచ్చాయి. అది 100% విజయం కావచ్చు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ పవన్ గెలిచి ఉండొచ్చు. కానీ ప్రభుత్వం ఏర్పాటు కోసం టీడీపీకి సొంతంగా మెజారిటీ వచ్చింది. అంటే జనసేన బీజేపీ సీట్లతో అవసరం లేకుండానే 135 సీట్లతో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. గతంలో పలు రాష్ట్రాల్లో కూడా ఇలాగే జరిగింది. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న, ఎన్నికల తర్వాత బలాబలాల్లో వచ్చిన తేడాలు పార్టీల మధ్య చిచ్చు పెట్టాయి. కానీ ఏపీలో అలా జరగలేదు. చంద్రబాబు ఎక్కడా పవన్ కళ్యాణ్ని, జనసేనని తక్కువ చేయలేదు. ఎన్డీఏ కూటమికి ఆయన కట్టుబడి ఉన్నారు. మంత్రి పదవుల్లో కూడా జనసేనకి బీజేపీకి సమన్యాయం చేశారు. ఏకంగా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పోస్టే ఇచ్చారు. వాస్తవానికి పవన్ హోంశాఖ తీసుకుంటారని అనుకున్నారంతా. కానీ ఆయన డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలు తీసుకున్నారు. తన దైన శైలిలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. గ్రామాల్లో తాను అనుకున్న అభివృద్ధి సాధ్యం చేస్తానంటున్నారు పవన్. ఈ విషయంలో తనకి అండగా నిలిచిన సీఎం చంద్రబాబుకి ఆయన ప్రతి వేదికపై కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అసెంబ్లీలో కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో చంద్రబాబుపై ఆయనకి ఉన్న అపార ప్రేమ కనబడుతుంది. జన సైనికులు పవన్ని చంద్రబాబుతో సమానమైన స్థాయిలో ఊహించుకుంటారు. కానీ పవన్ మాత్రం తనని తాను తగ్గించుకుంటున్నారు. భవిష్యత్తుకి బలమైన పునాదులు వేసుకుంటున్నారు. చంద్రబాబు పాలన అనుభవం, రాజకీయ అనుభవం నుంచి పవన్ చాలానే నేర్చుకుంటున్నారు అనే చెప్పాలి. 151 సీట్లు ఘన విజయం తర్వాత కేవలం 5 ఏళ్లలోనే జగన్పై బలమైన దెబ్బ పడిందంటే చంద్రబాబు పవన్ మధ్య కుదిరిన సయోధ్య దానికి కారణం. 2019 ఎన్నికల్లో జనసేన కేవలం 1 సీటుకే పరిమితమై పోటీ చేసిన 2 చోట్ల పవన్ ఓడిపోయిన పరిస్థితి నుంచి 2024 లేక 21 సీట్లకు ఆ పార్టీ చేరుకోగలిగిందంటే టీడీపీ సపోర్టు బాగా పనిచేసిందనే చెప్పాలి. 2024లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేస్తుంటే ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావు. జగన్ని దింపాలి అనే ప్రధాన లక్ష్యంతో వారు పనిచేశారు కాబట్టే సక్సెస్ అయ్యారు. జగన్ని దించాలి అనే చంద్రబాబు లక్ష్యం నెరవేరింది. ఎన్నికల్లో నెగ్గి అసెంబ్లీలు అడుగు పెట్టాలి అన్న పవన్ కళ్యాణ్ కల కూడా నెరవేరింది. అయితే అక్కడితో ఈ ప్రయాణం ఆకూడదు. ఏపీ భవిష్యత్తు కోసం మరింత సమన్వయంతో వీరిద్దరు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఆ విషయం తెలుసుగానకే వారిద్దరూ ఒకరినొకరు అంతగా గౌరవించుకుంటున్నారు. సీఎం చంద్రబాబు కూడా తాను పాల్గొనే సభల్లో, సమావేశాల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెస్తూ ఉంటారు. ఉమ్మడిగా పాల్గొనే సభల్లో కూడా పవన్ కళ్యాణ్కి సముచిత గౌరవం ఇస్తున్నారు సీఎం చంద్రబాబు. తాజాగా తాను పాల్గొన్న గ్రామ సభలో చంద్రబాబు గురించి గొప్పగా చెప్పి టీడీపీ శ్రేణులను సంతోషపరిచారు పవన్ కళ్యాణ్. పార్టీలు కలిసి ఉన్నా కొన్ని చోట్ల క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన మధ్య అంతఃస్పృహద్భావన వాతావరణం లేదు. దాన్ని పెంపొందిస్తే రేపు స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులకి అవకాశం ఉండదు. దానికోసమే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ శ్రమిస్తున్నారు. ఈ సమన్వయం చూసి అటు వైసీపీ షాక్ అవుతోంది. ఇలాగైనా 2 పార్టీల మధ్య గొడవలు పెట్టాలి అని చూస్తున్న సాక్షి మీడియా, వైసీపీ సోషల్ మీడియాకు ఆ ఛాన్స్ రావటం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.